నేను అనేది అది 4500 బస్సులు అనే ప్రైవేట్ నుంచి కొనుగోలులోనే పెద్ద గూడుపుట అని ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయడానికి ఏ సంస్థ అయితే వచ్చిందో ఆ సంస్థ కేసీఆర్ను ప్రసన్నం చేసుకున్నది కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ నడ్డు విరవాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేసుకుంటానికి కేసీఆర్ చెప్పిండు, వాళ్ళు కాదు కదా అన్నది. ఆర్టీసీకి ఒక్క రూపాయి నష్టం లేకుండా మేమే నడుపుతాం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నదాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తాం, ప్రతి రూపాయి జిహెచ్ఎంసీ భరిస్తుంది, పేద ప్రజల సవరణం అని. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్, ఈ బస్సులలో పేదోళ్ళు ప్రయాణిస్తురా ధనవంతులు ప్రయాణిస్తురా? అత్యంత పేదలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన రవాణా సౌకర్యాన్ని సంస్థను ఉద్యోగ భద్రత లేకుండా, సంస్థకు మనగడ లేకుండా, దాంట్లో ఉన్న 1000 కోట్ల రూపాయల ఆస్తులను మాత్రం ప్రైవేట్ పరం చేస్తున్నావు. ఎవరిచ్చారు నీకు అధికారం? నువ్వు ఆస్తులను 1000 కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేట్కు పీపీపీ పేరు మీద లీజులు చేస్తేవి, ప్రైవేటు నుంచి ఈరోజు 50% ప్రైవేటైజ్ చేస్తా అంటున్నావు. నువ్వు చెల్లించాల్సినవి చెల్లించలేదు అంటే దీనికి అంత మూల కారణం మీరే కదా, రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఇలా కార్మికులు ఉద్యోగ భద్రత అడుగుతున్నారు, కార్మికులు సంస్థ యొక్క భద్రత అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తే సంస్థకు భద్రత ఉంటుంది, పేదవాళ్ళకి సేవ చేస్తామంటున్నారు. ఇవన్నీ వాళ్ళు నువ్వు అన్న వివిధ సందర్భాలలో నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారు. 50,000 మంది కార్మికుల కుటుంబాలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే సంస్థతో చంద్రశేఖరరావు గారు ప్రత్యక్షంగా ఎందుకు చర్చలకు పాల్గొనలేదు? నేను ఒక్కటే మాట అడుగుతున్నా, నేనేం అడుగుతలేను. ఇన్ని కోట్ల మందికి దసరా పండుగ ముందల రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సిన సంస్థ కార్మికులు సమ్మెబాట పడుతుందంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారి మీద లేదా? చంద్రశేఖరరావు గారు ఏమైనా వీటన్నిటికైనా అతీతమైన దేవుడా? ఏంది ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ప్రజలకు ఇబ్బందులు వస్తే పరిష్కరించాలి. ఈ కార్మిక సంఘాలను గతంలో మీరే ఇంద్రుడు, చంద్రుడు, అశ్వత్థామరెడ్డి, గోరు ముద్ద, బంగారు ముద్ద అని నువ్వే అంటే నీ పక్కన పెట్టుకొని మాట్లాడుతూ గెలిచిన రోజు. ఇవాళ ఆ సంస్థ అధికారికంగా ఎన్నిక కాబడిన కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేయాలి. ఎందుకు చంద్రశేఖరరావు గారు చర్చలు చేస్తలేడు? ఏ సమస్యకైనా పరిష్కారం చర్చలు. ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి కార్మిక సంఘాలను పిలిచి ఎందుకు చర్చలు చేస్తలేడు? ఎందుకు సమస్యకు పరిష్కారం చూపిస్తలేడు? ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోవడం వల్ల లబ్ధిదారులు ఎవరు, నష్టపోయేటోళ్ళు ఎవరు? ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే ఆర్టీసీ సంస్థ నష్టపోతుంది, కార్మికులు నష్టపోతారు. ఈ పరిష్కారం చూపించకుండా ప్రైవేటీకరణ చేయడం ద్వారా కొన్ని పెట్టుబడి సంస్థలకు లాభం జరుగుతుంది, కేసీఆర్ కుటుంబానికి లాభం జరుగుతుంది. పెట్టుబడి సంస్థలు కేసీఆర్ కుటుంబానికి లాభం చేకూర్చే విధంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్న తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందా? నిజంగానే ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి దసరా పండుగ ఉన్నది, పేదోళ్ళందరూ ఊర్లలోకి పోయి పండుగలు చేసుకొని వస్తారు, వచ్చినాక మీ సమస్యలు పరిష్కరిస్తాను ఒకవేళ ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడుంటే, వాళ్ళు సహకరించకపోయినట్టే మనందరం కూడా ఆ సంఘాల నాయకులకు సూచన చేసి ఉండేవాళ్ళం. అరే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తున్నాడు, ఒక 10 రోజులు వాయిదా వేసుకోండి, 10 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీతో చర్చించి పరిష్కరిస్తుందని. ఇంత విర్రవీగడం అవసరం ఆ కేసీఆర్ గారికి? చర్చించే లేదు, ఉద్యోగాలు పోయినాయని. అంటే ఉన్న ఫలంగా ఒక కలం పొడితోని 50,000 మంది 50,000 కుటుంబాల ఉద్యోగాలు తీసేస్తాను కేసీఆర్ రంకెలేస్తుంటే సమాజం అంతా మౌనంగా ఉంటుందా? నీ ఇంట్లోనే 6 నెలలు ఉద్యోగం తీసేస్తే నీ అల్లుడే ఉండలేదు, నీ అల్లుడే నీకు బొక్క పెడతాడని 6 నెలలు తిరిగే లోపల మళ్ళీ పిలుచుకొని మంత్రి పదవి ఇచ్చినావు. నీ అల్లుడు ఒక్కడే అంత చేయగలిగితే 50,000 మంది కార్మికులు ఎంత చేయాలి? అందుకే ఈరోజు కార్మికులకు ఎవరు లేరు అనుకుంటుండేమో కేసీఆర్ గారు. మేము కార్మికులకు అండగా ఉంటాం, కార్మిక సంఘాలన్నిటి కూడా మీ న్యాయబద్ధమైన కోరికల కోసం మీరు పోరాటం చేయండి, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ప్రజలకు వివరించండి, బస్సు ఎక్కిన వాళ్ళకు, బస్సు దిగిన వాళ్ళకు, బస్టాండ్లో నిలబడ్డ వాళ్ళకు, బస్టాండ్ ముందల నుంచి పోయేటోళ్ళకు, ఎందుకు ఈ ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడు?
ఎందుకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాలని చూస్తున్నాడు? దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంది? ధనదాహం ఏంది? మీ విలువైన ఆస్తులను అన్ని జిల్లాలలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా ఎంత నష్టం జరిగింది ఆర్టీసీకి అనే వివరాలు అన్నింటిలో ప్రజలకు చెప్పాల్సిందిగా కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.